యాక్చువల్ గా లాస్ట్ వన్ వీక్ గా కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేస్తున్నారు, కానీ నాకు రిపోర్ట్స్ అని అంటే మేము కాంప్రహెన్సివ్ గా స్ట్రిక్ట్ గా యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో చేయాల్సి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఒకసారి మన డిఐఓఎస్ గారు ఏదైతే ఇచ్చారో దాని డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన మీదట రిపోర్ట్ మన కార్డియో గారు మన లాస్ట్ వీక్ ఇవ్వడం జరిగింది. మనం కూడా రిపోర్టు ఈరోజు గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. బేసికల్ గా మీకు అందరికీ ఈ ల్యాండ్ డీటెయిల్స్ అంతా తెలుసు. గత మేలో ఈ సంవత్సరం మేలో మనము గవర్నమెంట్కు కొందరు కంప్లైంట్ ఇస్తే ఇక్కడ సరిగా పట్టించుకోవడం లేదు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాకు న్యాయం జరగడం లేదు, మేము ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నామని గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ వారు మనకు ఈ సంవత్సరము ఏప్రిల్ ఎండ్లో మనకు ఒక కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనం అప్పుడు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ గవర్నమెంట్కి పంపించాం. అప్పుడు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రం మనం గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో బేసికల్గా జమున హ్యాచరీస్ వారు దౌర్జన్యంగా మా భూములు లాక్కొని మమ్మల్ని అగ్రికల్చర్ చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఒక అప్పుడు ఒక కంప్లైంట్ రావడం మీదట అప్పుడు ప్రిలిమినరీ రిపోర్టు మీరందరూ చూశారు. అప్పుడు మనము ఎందుకంటే దీని వెనుకల జమున హ్యాచరీస్ ఉంది, దాని వెనుకల అప్పుడు గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి, పెద్ద వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనము ఇమీడియట్ గా గవర్నమెంట్ వారి దృష్టిలో రిపోర్ట్ పెట్టిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని అప్పుడు మనం ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. మేలో ఇమీడియట్ గా ప్రిలిమినరీ రిపోర్ట్ అగెన్స్ట్ గా ఆనరబుల్ హైకోర్టు వారిని అప్రోచ్ చేయడం జరిగింది జమున హ్యాచరీస్ వారు. హైకోర్టు వారు ఏమన్నారంటే ఇది ప్రిలిమినరీ రిపోర్టు, సో దీనికి సంబంధం లేకుండా యాక్షన్ యాజ్ పర్ రూల్స్ డీటెయిల్ గా స్టడీ చేసి యాక్షన్ తీసుకోవచ్చు కాంపిటెంట్ అథారిటీస్ అని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆనరబుల్ హైకోర్టు. దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్ గా మరొకసారి డీటెయిల్ సర్వేకి ఆర్డీఓ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ గా ఆర్డీఓ ఈజ్ ద హెడ్ ఆఫ్ సీలింగ్ ల్యాండ్స్ కాబట్టి ఆర్డీఓ గారు అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఒక డీటెయిల్ సర్వే అసలు సీలింగ్ ఎంత ఉంది దీంట్లో. ఎందుకంటే దీంట్లో చరిత్ర చూస్తే అప్పుడు మేము ఇది హౌస్ కమిటీ కూడా కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు, ఈ సీలింగ్స్ అన్ని కన్ఫర్మ్ అయ్యాయి, సో దాని మీదట ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి ఆర్డీఓ ఒకటి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేతో ఒక డీటెయిల్డ్ సర్వే ఇనిషియేట్ చేయడం జరిగింది మేలో. మరీ దానికి ఒక్కసారి మళ్ళీ అగెన్స్ట్ గా జమున హ్యాచరీస్ వాళ్ళు కోర్టును అప్రోచ్ చేయడం జరిగింది. బట్ కోర్టు మళ్ళీ రెండోసారి ఏమైందంటే అసలు ప్రతిసారి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకు వస్తున్నారు ప్రతిసారి, డీటెయిల్ సర్వే జరగాల్సిందే, జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు అన్నట్లు ఇంటర్మ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా హైకోర్టు ఆర్డర్ ఇంకా పెండింగ్ ఇంటర్మ్ ఆర్డర్స్ దాన్ని బేస్ చేసి, బట్ కోవిడ్ దృష్ట్యా కోవిడ్ తగ్గిన తర్వాత లాక్డౌన్ తగ్గిన తర్వాత మనకు సర్వే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కోర్టు వారు. సో దానికి బేస్ చేసుకుని మీకు అందరికీ తెలుసు సుమారుగా 1 మంత్ బ్యాక్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సర్వే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ సర్వే నోటీసులు డీటెయిల్డ్ గా దాదాపు మీరందరూ ఐ థింక్ మీడియా వాళ్ళు కూడా నేను కూడా 2-3 సార్లు రావడం జరిగింది కొన్ని కంప్లైంట్స్ వస్తే, సో అప్పుడు వచ్చి చూడడం జరిగింది సర్వే. సో మొన్న లాస్ట్ వీక్ మనకు డీటెయిల్ రిపోర్ట్ ఆర్డీఓ గారు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చారు లాస్ట్ వీక్. సో దీంట్లో అంతా డీటెయిల్స్ ఏంటంటే మీరు లాస్ట్ 1 వీక్ నుంచి అడుగుతున్నారు మీడియా మిత్రులు, సో ఒకసారి డీటెయిల్ గా స్టడీ మీకు ఇస్తే చెప్తే బాగుంటుందని నేను 1 వీక్ నుంచి ఇవ్వలేకపోయాను. సో ఇది బేసికల్ గా ఏంటంటే మీకు అందరికీ తెలిసింది ఏంటంటే మనకు ఒరిజినల్ గా ప్రిలిమినరీ రిపోర్ట్ లో సుమారుగా 66 ఎకరాల అసైన్ ల్యాండ్ కబ్జా గురైందని మనం అప్పుడు ఇచ్చాం రిపోర్ట్. బట్ డీటెయిల్ సర్వే చేసిన మీదట 70 ఎకరాల 33 గుంటలు అసైన్మెంట్ సీలింగ్ ల్యాండ్ కబ్జా గురైందని మనకు డీటెయిల్ గా తెలిసింది. మొత్తం 4D సబ్ డివిజన్ తో సహా మనకు సీసీ ఫైల్స్ అన్ని బేస్ చేసుకుని డీజీపీఎస్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మోడర్న్ ఇంప్రూవ్మెంట్ పెట్టి సర్వేయర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు సర్వే చేశారు. సో దీంట్లో మనకు అప్పుడు 66 ఎకరాలు వచ్చింది, బట్ కరెక్ట్ సర్వే చేసిన మీదట మనకు 70 ఎకరాల 33 గుంటలు సీలింగ్ ల్యాండ్ మరియు అసైన్ ల్యాండ్ కబ్జాకు గురైనట్లు తెలియవచ్చింది. సో దీంట్లో మేజర్ పాయింట్స్ ఏంటంటే అంటే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ సర్వే మనకు డీటెయిల్ గా తెలిసింది ఏంటంటే ఇది, ఇన్ఫాక్ట్ నేను కూడా సర్వేకి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా మంది కంప్లైంట్ చేశారు మా ల్యాండ్స్ దౌర్జన్యంగా జమున హ్యాచరీస్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ప్లస్ అగ్రికల్చర్ సరిపోయే ల్యాండ్ రోడ్లన్నీ వేసేసి మాకు కాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ లో ఆర్డీఓ గారి రిపోర్ట్ ప్రకారం చూస్తే డీటెయిల్ గా ఆల్మోస్ట్ ఆల్ 130 సర్వే నెంబర్ అచ్చంపేటలో మరియు 77 నుంచి 82 సర్వే నెంబర్ వరకు అచ్చంపేట విలేజ్ అండ్ 97 హక్కింపేట విలేజ్ లో 70 ఎకరాల 33 గుంటలు అసైన్డ్ భూమి ఆక్రమించుకోవడం జరిగింది జమున హ్యాచరీస్ వారు. ఈ ఆక్రమణ కూడా చాలా డీటెయిల్డ్ గా స్టడీ చేస్తే దీంట్లో చాలా విషయాలు బయటపడ్డాయి. ఒకటి వచ్చేసి దౌర్జన్యంగా ఏదైతే ఆక్యుపై చేసుకుని మాకు అగ్రికల్చర్ భూమి కాకుండా చేస్తున్నారని ఒక కంప్లైంట్ వచ్చిందో, సుమారుగా ఒరిజినల్ గా చూస్తే 56 మంది అసైన్మెంట్ ఫ్యామిలీలు ఉన్నాయి, బయలుదేరి ఎక్కువ మంది బీసీ కులానికి చెందిన ముదిరాజు వంజర చాకలి ఫ్యామిలీస్ వాళ్ళు, అంతేకాకుండా ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు ఒక్కరు, ఓసీ కులానికి చెంది ఒక్కరున్నారు.
సో ఈ ఫ్యామిలీస్ అన్ని సుమారుగా 56 మంది అసైనీస్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ 56 మంది అసైనీస్ లో కొందరు లీగలైజ్ ఉన్నారు. సుమారుగా 150 మంది కుటుంబాల వరకు ఈ అసైన్ ల్యాండ్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫాక్ట్ 2 సార్లు నేను వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా అడ్డుకోవడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. సర్వే ఎన్ని రోజులు చేస్తారు, మా భూములు మాకు తిరిగి ఇప్పియండి, మా భూములు ఏవైతే మాకు గవర్నమెంట్ అసైన్మెంట్ చేసిందో రూల్స్ ప్రకారం అది మాకు కాకుండా చేస్తున్నారు కాబట్టి మా భూములు మాకు ఇప్పియాలని ఇన్ఫాక్ట్ నన్ను కూడా ఆ రోజు వచ్చినప్పుడు అడగడం జరిగింది. ఇప్పుడు మన ఇన్ఫాక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తే నేను వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, ఇట్లా మీరు భయపడాల్సిన అవసరం లేదు, సర్వే చేసిన మీదట గవర్నమెంట్ వారి దృష్టిలో పెట్టి ఒక డెసిషన్ తీసుకోవడం చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ బీసీ కులానికి చెందిన ముదిరాజ్ కానీ చాకలి కానీ వంజర కమ్యూనిటీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్లకు ఏవైతే మనం ఇప్పుడు ఈ ఫైండింగ్స్లో దాదాపు 70 ఎకరాల 33 గుంటలు సీలింగ్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నట్లు రిపోర్ట్ ఇచ్చారు మన ఆర్డీఓ గారు. అదొకటి. నెంబర్ 2 దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే దీంట్లో కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యాయి. సర్వే నెంబర్ 81లో ఒక 5 ఎకరాల వరకు, సర్వే నెంబర్ 130లో ఒక 3 ఎకరాల వరకు. ఇదంతా అన్యాయం జరుగుతుంది, జాయింట్ కలెక్టర్ ఆర్డర్ రాంగ్ గా ఉంది, ఆ ఆర్డర్ను బేస్ చేసుకుని ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్లు చేశారని కొందరు పట్టాదారుస్ ఎవరైతే కోర్టుకు వెళ్తే కోర్టు ఇన్ఫాక్ట్ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ని జాయింట్ కలెక్టర్ ఆర్డర్ తర్వాత ఏవైతే చేంజెస్ ఉన్నాయో రెవెన్యూ రికార్డులో వాటిని కూడా క్యాన్సిల్ చేసి ఆర్డర్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఆర్డర్స్ ఆర్ ఇన్ 4 బుక్ అని ఉంటుంది. ఇప్పటికి కూడా అది యాక్చువల్గా పిఓబిలో ఉంది, అంటే ప్రొహిబిషన్లో ఉంది రిజిస్ట్రేషన్. ఎప్పటి నుండి 2010 నోటిఫికేషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు నోటిఫికేషన్లో ఉంది. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా ఇది బ్యాన్ లిస్టులో పెట్టింది. సో ఈ 2 సర్వే నెంబర్స్ మీద రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రిజిస్ట్రేషన్స్ ఎలా జరిగాయి, జమునా యాచరీస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం చూసాము. ఆ రిజిస్ట్రేషన్ టోటల్గా ఐ థింక్ ఇన్ఫ్లుయెన్స్ గురై చేసి బలవంతంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ప్రిలిమినరీగా గమనించడం జరిగింది. ఇది సెక్షన్ 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా వ్యతిరేకము. సో దీన్ని సెక్షన్ రూల్ 243 ఆఫ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఈ సేల్ డీడ్స్ కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ కాబట్టి అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద కలెక్టరు ఐజీకి డీనోటిఫికేషన్ ప్రపోజల్ పంపించకుండా చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మేము చెక్ చేశాము డీటెయిల్గా, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేశాము, తహసీల్దార్ కలెక్టర్ ఆఫీస్లో చెక్ చేశాము. డీనోటిఫికేషన్ ప్రపోజల్ లేదు, రికమెండేషన్ లేదు, అవి లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 81లో, సర్వే నెంబర్ 130లో. ఇంతేకాకుండా ఈ సీలింగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి దౌర్జన్యంగా ఆక్యుపై చేశారని చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద షెడ్స్ ఇన్ఫాక్ట్ సర్వే నెంబర్ 130లో మీకు మ్యాప్స్ ఇస్తారు మా వాళ్ళు. నెక్స్ట్ సర్వే నెంబర్ 130లో పెద్ద పెద్ద పౌల్ట్రీ షెడ్స్ కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ భూములు ఏవైతే ఒరిజినల్గా అగ్రికల్చర్ భూములు ఇవి, అగ్రికల్చర్ కన్వర్షన్ జరగలేదు, అసలు కన్వర్షన్ ఇవ్వకూడదు అసైన్ ల్యాండ్స్ మీద అండ్ నీళ్ల మీద. అవన్నీ సంబంధం లేకుండా అగ్రికల్చర్కి ఏవైతే భూములు కనిపిస్తాయో ఆ భూములన్నీ దానికి సంబంధం లేకుండా మొత్తం షెడ్స్ పెద్ద పెద్ద షెడ్స్ వేయడం జరిగింది. ఇదంటే మీరు కూడా చూడొచ్చు ఇది యాక్చువల్గా. లాస్ట్ టైం మీడియా వాళ్ళు చాలా అడిగారు ఎవిడెన్సెస్, అందుకనే చూపించడం జరుగుతుంది. సో పెద్ద పెద్ద షెడ్స్ వేయడం జరిగింది. తర్వాత ఒక పెద్ద సైలో కూడా ఫీడర్ ప్లాంట్ సైలో కట్టారు, ఎటువంటి దీనికి ఇవి కూడా లేవు. సో ఈ మొత్తం ఈ సో దీంట్లో బేసికల్గా ఏంటంటే అసైన్ ల్యాండ్ భూముల వరకు ఒకటి మనకు ప్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే సుమారుగా 70 ఎకరాల 33 గుంటలు, దాదాపు 56 అసైనీస్, దాంట్లో బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 49 ఫ్యామిలీస్, 4 ఎస్సీ ఫ్యామిలీ, 2 ఎస్టీ ఫ్యామిలీస్, 1 ఓసీ ఫ్యామిలీ ఉన్నారు. బీసీ కమ్యూనిటీలో ఎక్కువ ముదిరాజ్ కమ్యూనిటీ, చాకలి కమ్యూనిటీ, వంజర కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ భూములు దౌర్జన్యంగా ఆక్యుపై చేశారని ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో అది నిజమని నిర్ధారించి మనం గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఒకటి. తర్వాత వీళ్ళు ఏదైతే వీళ్ళు అసైనీస్ మా భూములు మాకు వెనక్కి ఇవ్వండి లేకపోతే మేమే వెళ్ళాలా అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు గవర్నమెంట్కి పంపించాం కాబట్టి రిపోర్ట్, గవర్నమెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ భూములు వాళ్ళు. ఇదే చేశారు, ఇక్కడ మీకు మార్క్ కూడా కనిపిస్తుంది. సో ఇదొక పాయింట్, మెయిన్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో పర్మిషన్స్ కూడా లేవు. ఏవైతే ఆ షెడ్స్ కానీ ఒకటి అసైన్ భూములు మీద కట్టడం జరిగింది. రెండోది ఏంటంటే దీంట్లో ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు, ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఇన్ఫాక్ట్ దానికి అగెన్స్ట్గా పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నోటీసులు ఇనిషియేట్ చేశారు, యాక్షన్ ఇనిషియేట్ చేశారు.